సో మీ యొక్క ప్లస్ టూ అయిన తర్వాత మీరు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే అపియర్ అయ్యారు, కానీ మీరు క్వాలిఫై అయితే అవ్వలేదు. అలాగే స్టేట్ ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి ఏపీ ఎంసెట్టో లేకపోతే డిఎస్ ఎంసెట్టో ఈ ఎగ్జామ్ కూడా అపియర్ అయ్యారు, కానీ దురదృష్టవశాతం ఈ ఎగ్జామ్ కూడా మీరు క్వాలిఫై అవ్వలేదు. కానీ మీ చేతిలో ప్లస్ టూ మార్క్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. కానీ ప్లస్ టూ మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చే ఒక కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఆ యూనివర్సిటీస్ ఏంటనేదే ఈ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చే టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ని అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు నన్ను ఒక క్వశ్చన్ అయితే అడగొచ్చు, భయ్యా ఈ టాప్ 10 యూనివర్సిటీస్ మాత్రమే మాకు అడ్మిషన్ ఇస్తాయా, ఇంకా వేరే యూనివర్సిటీస్ ఏం లేవా అని చెప్పేసి మీరు నన్ను ఒక క్వశ్చన్ అయితే అడగొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఈ యూనివర్సిటీస్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో నాకు ఫ్యూచర్లో మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీస్ ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే సో నేను ఆ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్స్లో పిన్ చేసి అయితే ఉంచుతాను. సో డైలీ మీరు డిస్క్రిప్షన్ కానీ అలాగే కామెంట్స్ని కానీ మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో లెట్ మీ థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో getadmission.com. సో ఫ్రెండ్స్ ఈ getadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ అనమాట. సో వీళ్ళు 1000+ యూనివర్సిటీస్ తో టైఅప్ అయితే అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి 20+ కౌన్సిలర్స్ అయితే ఈ యొక్క getadmission.com కింద మనకి అవైలబుల్గా అయితే ఉన్నారు. సో మీకు ఏదైనా ఎగ్జామ్ లైక్ VEE కానీ ATEE కానీ లేకపోతే SRNJEE కానీ సో ఇట్లాగా మీకు ఏ ఎగ్జామ్ గురించి అయినా మీకు డౌట్ ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లేదన్న డౌట్ ఉన్నా లేకపోతే మన ఇండియాలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్నా సో ప్రతిదీ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సో మీకు ఏదైనా ఎగ్జామ్ రిలేటెడ్ కానీ కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ లేకపోతే అడ్మిషన్ రిలేటెడ్ కానీ ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్ని అయితే సాల్వ్ చేయించుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ ఇట్ నెంబర్ 10 SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి ఓన్లీ బోర్డ్ టాపర్స్ మాత్రమే అడ్మిషన్ అయితే ఇస్తుంది. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 24th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 5550 స్టూడెంట్స్. అండ్ ఈ యూనివర్సిటీలో బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4 lakhs per annum. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 9 వెల్టెక్ యూనివర్సిటీ చెన్నై. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 84th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్ ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 2220 స్టూడెంట్స్. అండ్ ఈ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,20,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 8 మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 75th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 1760 స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,50,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 7 యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ దెహ్రాదూన్. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 61th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్ ఇంటెక్ చూసుకున్నట్లయితే 1260 స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4,50,000 పర్ యానం. కమింగ్ ఎట్ నెంబర్ 6 JP ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నోయిడా. సో ఇన్స్టిట్యూట్కి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 94th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 1140 స్టూడెంట్స్. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 5 lakhs పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 5 KL యూనివర్సిటీ గుంటూరు. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 44th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 3,180 స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 5 lakhs పర్ యానం. సో కమింగ్ ఎట్ నెంబర్ 4 గ్రాఫిక్ కళా యూనివర్సిటీ దెహ్రాదూన్. సో ఈ యూనివర్సిటీకి NIRF ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 64th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీకి బీటెక్కి ఇంటెక్ మనం చూసుకున్నట్లయితే 1110 స్టూడెంట్స్. అండ్ యూనివర్సిటీకి బీటెక్ మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 5,45,000 పర్ యానం.
And coming at number 3, Sastra University, Thanjavur. So, University NRF Ranking 2022 lo Engineering category lo 41th rank naithe secure chesukottam aithe jarigindi. And University ki BTech ki intake manam chusukunnatlayite 1920 students and University ki BTech ki median package chusukunnatlayite 6 lakhs per annum. And coming at number 2, Lovely Professional University, Punjab. సో ఈ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 51th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవటం అయితే జరిగింది. అండ్ యూనివర్సిటీలో బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 4150 స్టూడెంట్స్ అండ్ యూనివర్సిటీకి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 6,20,000 పర్ యానం. అండ్ కమింగ్ ఎట్ నెంబర్ 1, బిట్స్ పిలాని. సో ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 29th ర్యాంక్ని అయితే సెక్యూర్ చేసుకోవటం అయితే జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి ఇంటేక్ మనం చూసుకున్నట్లయితే 2,806 స్టూడెంట్స్ అండ్ ఇన్స్టిట్యూట్కి బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 13 lakhs పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ యూనివర్సిటీస్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ యూనివర్సిటీస్ కాకుండా మీకు ఇంకా ఏమైనా యూనివర్సిటీస్ ప్లస్ టూ మార్క్స్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తాయని తెలిస్తే మాత్రం మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదర్ స్టూడెంట్స్కి మీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఈ యూనివర్సిటీస్ గురించి ఫ్యూచర్లో రివ్యూస్ కూడా అయితే చేస్తాను. సో నేను ఆ రివ్యూ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కమలాకర్ సైనింగ్ ఆఫ్.